హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక స్పెషల్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు పంచభూతాలను ఇంప్లిమెంట్ చేయడంలో కేవలం ఒకదానికి సంబంధించి మాత్రమే చాలామంది ఇబ్బంది అనేది పడుతున్నారు. అదే ఆకాశతత్వం, సింపుల్గా చెప్పాలంటే బ్రహ్మస్థానం. సో ఈ బ్రహ్మస్థానానికి సంబంధించిన ప్రత్యేకత అనేది ప్రస్తుత కాలంలో ఎవ్వరికీ తెలియదు. చాలామంది ఇది కొంతమంది మోసమంటారు, కొంతమంది అసలు ఇది పెట్టనే వద్దంటారు. నేనేం కొత్తగా తీసుకొచ్చానో నాకైతే అర్థం కాదు. పూర్వకాలంలో కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి పాటించే పంచభూతాల శాస్త్రాన్ని నేను ప్రస్తుత కాలంలో మన ప్రజలందరికీ అందిస్తే కనుక వాళ్ళందరూ మళ్ళీ ఎనర్జిడైజ్ అవుతారనే ఒక ఉద్దేశంతో నేను నా హరివాస్తు ఛానల్లో కొన్ని రహస్య వాస్తు సూత్రాలను మీ అందరికీ చెప్పి చాలామంది ఇంప్లిమెంట్ చేశారు. దాని తర్వాత ఎంతోమందికి వెంటనే లాభాలు కూడా కలిగాయి. అర్థమైందండి. సో ఈ బెనిఫిట్స్ ఎప్పుడైతే మీరు పొందుతున్నారో 100% మీరు వాస్తు శాస్త్రాల్లో కొన్ని సూత్రాలు ఇంప్లిమెంట్ చేసినట్టే. మనం 100% ప్రతి సూత్రాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని డిసైడ్ అయితే కనుక ఖచ్చితంగా మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు. మనసు ఉంటే మార్గం ఉంటుంది. మనం ప్రస్తుతం కట్టే ఇల్లు ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ప్లాన్ అనుకోండి, ఇది తూర్పు అనుకోండి, ఇట్లా ఒక ఇల్లు కట్టాము, రైట్? ఈ ఇంటికి సంబంధించి జలతత్వము, అగ్నితత్వము, వాయుతత్వము, భూమితత్వం ఉంది. ఆకాశతత్వం పెట్టడమే చాలామందికి ఇబ్బంది అయిపోయింది. చాలామంది నాకు ఫోన్ చేసి, సార్ మేము 1:1 పెడతాం, సార్ 2:2 పెడతాం, 3:3 పెడతాం, లేదంటే 10x10 పెట్టమంటారా, సార్ ఒక 6 inches అన్న పెట్టొచ్చా. నేను ఒక విషయం చెప్తానండి, మీకు నిజంగా పెట్టలేము మాతో కాదు అంటే కనుక ఇక్కడ చూడండి, సూది మందమైన లాభమే అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఏ దిక్కు లేనోడికి కొంత ఉన్నా ఏదో ఒక దిక్కు ఉన్నట్టే కదా. ఆ ప్రకారము మీ ఇంటి సెంటర్ పాయింట్ ఏదైతే ఉంటుందో, ఈ సెంటర్ పాయింట్కి ఒక సూది మందమైన, ఒక 1 inch అయినా, ఒక 6 inches అయినా ఎంతో కొంత లాభము. అయితే ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటంటే, జనరల్గా ఒకవేళ ఇట్లా చిన్న చిన్నవి చేసినప్పుడు ఆ కండిషన్ ఇంప్లిమెంట్ కాకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో అది మూత పడవచ్చు. కాబట్టి నేను మినిమం 2:2 తీసుకోండి, 1.5x1.5 తీసుకోండి, 3:3 తీసుకోండి, మళ్ళీ బ్రహ్మస్థానం కొలత ఎంత తీసుకోవాలి అనే పాయింట్ కూడా ఉందనుకోండి. మేము ఒక ఇంటికి సంబంధించి ఏ నక్షత్రాన్ని సెట్ చేస్తామో, ఏ ఆయాది గణితం కడతామో, దానికి ఏ ఆయాది వస్తుందో వాటితోనే క్యాలిక్యులేషన్ చేసి అదే నక్షత్రం వచ్చేటట్టు, అదే ఆయాది గణితం రావాలి, అదే ధనం రుణం వచ్చే విధంగా మెజర్మెంట్ని మేము సెట్ చేస్తాం. ఎంత పడితే అంత సెట్ చేయలేమండి. అర్థమైందా? సో ప్రతిదీ వైబ్రేట్ అవ్వాలన్నప్పుడు ఈ కండిషన్ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక రహస్యం ఏంటంటే, ఒక సంవత్సరం మొత్తంలో ఏదో ఒక సమయంలో ఆకాశతత్వం నుంచి కొన్ని కాస్మిక్ ఎనర్జీస్ రెగ్యులర్గా వచ్చే వేరండి. ప్రతి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఒక స్పెషల్ కాస్మిక్ ఎనర్జీ అనేది ఈ భూగోళం మీద తిరుగుతూ ఉంటుంది. సో అది అర్ధరాత్రి సమయంలో లేదంటే ఉదయం సమయంలో ఆ బ్రహ్మస్థానం నుంచి లోపలికి ఎంటర్ అవుతుంది. వన్స్ ఆ బ్రహ్మస్థానం నుంచి ఆ ఎనర్జీ లోపలికి వచ్చేసింది అంటే కనుక ఆ ఇల్లు మొత్తం ఎనర్జిడైజ్ అయిపోతుంది. అర్థమైందండి? ఇల్లు మొత్తం ఎనర్జిడైజ్ అయిపోతుంది. ఈ కారణం చేతనే టెంపుల్స్లో చాలా పవర్ అనేది జనరేట్ అవుతుంది. అర్థమైందా? సో టెంపుల్కి సంబంధించిన రూల్ ఎట్లా ఉంటుందంటే, టెంపుల్ మొత్తం క్లోజ్ చేసేస్తారు నైట్ టైంలో, పైన మాత్రం ఒక చిన్న హోల్. ఖచ్చితంగా మీరు ఏ కలశం తీసుకుంటారా, ఏ టెంపుల్కి వెళ్తారా, ఎక్కడికన్నా వెళ్ళండి, నేను చెప్పింది ఖచ్చితంగా మీకు కనబడుతుంది. సూది మందమైన అక్కడ ఉంటుంది ఆ కలశానికి రూల్ అది. సార్ మీరు చెప్పింది మా దగ్గర లేదు, సో మీ టెంపుల్లో అది ఇంప్లిమెంట్ చేయలేదు, ఎందుకంటే రాంగ్ పర్సన్ వచ్చి ఉంటాడు, చేయలేదు. సరైన పర్సన్ వస్తే 100% అది ఇంప్లిమెంటేషన్ అవుతుంది, ఖచ్చితంగా చెప్తున్నాను. ఇంకో ముఖ్యమైన విషయం, నేను ఇక్కడ
ఈ చిన్న మామూలు ఏదైతే ఇండ్లు కడతారో ఇంట్లో మనం 1 ఇంచో జస్ట్ 0.5 ఇంచో లేదంటే ఒక 1/2 ఇంచో 1/2 ఇంచో ఎంతో కొంత పెట్టుకున్నామే అనుకోండి, అదేదో గాలికో దుమ్ముకో బంద్ అయిపోతుంది. కాబట్టి నేనేమంటున్నానంటే స్పెషల్గా మీరు చిన్నదే చేసుకోవాలంటే ఒక ఇంచ్ అయినా సరే కంటిన్యూ అందులో నుంచి ఎయిర్ ఫ్లో వాటర్ పడేటట్టు అన్నీ చేసుకుంటే గనక 100% అది మీకు లాభాన్ని కలిగిస్తుంది, నష్టమైతే జరగదు. ఓకేనండి? సో చాలామంది 2x2 చేసుకొని గ్లాసు వాల్స్ మొత్తం సెటప్ చేసి ఇవన్నీ మేము చేసుకోలేము సార్, ఎట్లా సార్ మా ఇంట్లో ఒప్పుకుంటలేరు అన్నప్పుడు ఒకటేనండి నేను చెప్పేది, ఒకటే, పంచభూతాలను ఇంప్లిమెంట్ చేయడమే వాస్తుశాస్త్రంలోని మొట్టమొదటి సూత్రం. ఈ మొట్టమొదటి సూత్రాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయలేము అంటే నేను కూడా ఏం చేయలేనండి. నమస్కారం. ఓకేనా? సో మీరు 100% వాస్తు రూల్స్ని ఫాలో అవుదాం అనుకుంటే ఖచ్చితంగా 1, 2, 3, 4, 5th 1 ఈ పంచభూతాలలో ఒక భూతాన్ని తీసేసినప్పటి నుంచే ఎన్నో సమస్యలు మొదలయ్యాయి. ఇప్పటికైనా మనం మన పూర్వవైభవాన్ని మళ్ళీ తీసుకొచ్చే దిశగా మనం ప్రయత్నాలు మొదలు పెట్టాలి. వాస్తుశాస్త్రంలోని ముఖ్యమైన సూత్రాలను ఇంప్లిమెంట్ చేస్తూ ఇంటిలోని వారు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలి, చదువులో విద్య ఇంకా ప్రతి దాంట్లో టాప్ పొజిషన్లో ఉంటే చాలా చాలా సంతోషం. నా కోరిక అదొక్కటే, 10 మంది బాగుంటే మనం బాగున్నట్టే. అర్థమైందండి? సో ఎంతోమంది సరైన అవగాహన లేని సిద్ధాంతులను, అవగాహన లేని ఇంజనీర్లను పిలిపించి వాళ్ళతో మార్పులు కూడా చేపించే పరిస్థితి, దౌర్భాగ్యం ఇప్పుడు మనకు కలిగింది. సబ్జెక్ట్ తెలివనోడు వచ్చి మీకేం చేస్తాడు అదొక్కటి ఆలోచన చేయండి. ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలంటే A to Z అక్కడ పరీక్షించి పాసిబిలిటీస్ ఏమున్నాయి చూసి మీకు సెట్ చేస్తే 100% మళ్ళీ మీకు రిజల్ట్ అనేది వస్తుంది. అర్థమైందండి? సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీరందరూ మా హరివాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.